అసలు ఈ ఊర్లో దేవాలయాల దగ్గర మీరు మత ప్రచారం చేయమని ఎవరు చెప్పింది? మీకు పర్మిషన్ ఎత్తి పర్మిషన్ పర్మిషన్ ఎత్తి మైక్ పెట్టుకొని మైక్ పెట్టదా? నువ్వు మైక్ ఎక్కడా? నువ్వు ఎక్కడ పర్మిషన్ పర్మిషన్ నువ్వు మైక్ పర్మిషన్ నీకు పర్మిషన్ ఆ బండి స్టేషన్ ఫోన్ చేస్తాను బండి పర్మిషన్ ఎవరు రమ్మన్నారు నేను ఊళ్ళోకి తీ ఆపు ఆపు నువ్వు బండాపు బండాపు నువ్వు సినిమా ఫోన్ చేయ నువ్వు ఫోన్ చేయి చేసేదా పైన తీ బండి తీ పక్కది మీకు ఊళ్ళోకి వచ్చావు ఊళ్ళోకి ఎందుకు వచ్చావు మైక్ పెట్టుకో నువ్వు ఊళ్ళోకి ఎందుకు వచ్చావు మైక్ పెట్టుకో ఎక్కడికి ఎక్కడ ఎక్కడ నువ్వు మైక్ ఎందుకు పెట్టావు మైక్ పాంప్లెట్ పాంప్లెట్ పంచుతున్నావా మరి ఎందుకు ఇవన్నీ మైక్ ఎందుకు పెట్టాను మైక్ ఎందుకు పెట్టావు మైక్ ఎందుకు పెట్టాను మైక్ ఎందుకు పెట్టావు అసలు మరి పర్మిషన్ ఏది నీకు పర్మిషన్ ఏది మీకు నీకు మైక్ పర్మిషన్ ఏది నీకు మైక్ పర్మిషన్ ఏది పొయ్యేవంటే నువ్వు దేవాలయ దగ్గర మైక్ ఆపుకో ఎక్కడ ఆపావు నేను ఆపమంటే ఆపావు నువ్వు ఎందుకు ఆపావు నువ్వు ఎందుకు పెట్టావు మైకు మైక్ ఎందుకు పెట్టావు నువ్వు మైక్ ఎందుకు పెట్టావు నువ్వు ఎక్కడ నువ్వు హిందువులు ఇళ్ల మధ్య నువ్వు ప్రచారం చేయడానికి ఎవరు నువ్వు నువ్వు హిందువులు ఇళ్ల మధ్య చేయడానికి నువ్వు ఎవరు నువ్వు హిందువులు ఇళ్ల మధ్య చేయడానికి మత ప్రచారం మరి మైక్ ఎందుకు పెట్టావు నువ్వు నువ్వు ఆపేదాను మైక్ ఎందుకు పెట్టుకుంటూ వస్తావు నువ్వు ఊళ్ళోకి ఎక్కడ ఆపావు నువ్వు ఎక్కడ ఆపావు నువ్వు ఎక్కడ ఆపావు నువ్వు ఈ దొన్నగడ్డ గ్రామంలో దేవాలయాల దగ్గర మత ప్రచారం చేయకూడదని ఉంది నువ్వు ఎందుకు చేస్తున్నావు జీవో 746-47 ప్రకారం హిందువులు దేవాలయ దగ్గర హిందువులు ఇళ్ల మధ్య ప్రచారం చేయకూడదు నువ్వు ఎందుకు చేస్తున్నావు మేమేం చేయలేదు మరి చేయబోతు ఇక్కడ ఎందుకు ఇది ఇదేంది ఇది దేవాలయము ఈ ఆటో మరి ఎందుకు మంది